సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు అధికారుల వైఖరిపై రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. రీడిజైనింగ్ పేరిట అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అదనంగా ఎకర ఆయకట్టైనా పెరగలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు నీటిపారుదల శాఖలో పిలిచిన టెండర్లు కేటాయించిన పనులను వెంటనే నిలిపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశించారు. రెండేళ్లలోపు పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి కావలసిన వ్యయంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల నీటిపారుదల అంశాలపై సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, రెండు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీతారామ ప్రాజెక్టు, డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెముల, ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి, చెర్ల రిజర్వాయర్లు, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల పెండింగ్ పనులు, వాటి పురోగతిపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2,400 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరిట 13,000 కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచితే అదనంగా ఆయకట్టు పెరిగిందా అన్న భట్టి ప్రశ్నకు ఏమాత్రం పెరగలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఆయకట్టు పెంచకుండా రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రజా సంపద దుర్వినియోగం చేయడం సరికాదని మంత్రులు పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు బ్యారేజ్ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, 2 నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. హెడ్వర్క్ దగ్గర పనులు పూర్తి చేయకుండా చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెబితే ప్రయోజనమేంటని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. అధికారులు నిజాలను దాచిపెట్టకుండా వాస్తవాలు చెప్పాలన్నారు. శబరి, గోదావరి నదులు కలిసిన చోట 365 రోజుల పాటు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాంతాన్ని విస్మరించి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైనింగ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినందున అంచనా వ్యయం పెరిగింది తప్ప 10 ఏళ్లలో 1 ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చారా అని అధికారులను బట్టి నిలదీశారు. గతంలో రూపొందించిన ఇందిరాసాగర్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగిస్తే ఇప్పటి వరకు పనులు పూర్తయి నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని, ప్రాజెక్టు డిజైనింగ్ సరిగానే ఉందని అధికారులు చెప్పారు. గత ప్రభుత్వ విధానపర నిర్ణయంతో ఇందిరాసాగర్ ను రీడిజైనింగ్ చేసినట్లు వారు వివరించారు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలకు ఇప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా ఏపీకి నీళ్లు వెళ్లే జోన్ 3లోనే ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్లవుతున్నా వాటిని జోన్ 2లోకి మార్చాలని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని వీలైనంత త్వరగా జోన్ 3లో ఉన్న గ్రామాలను జోన్ 2లోకి మార్చాలని అధికారులను బట్టి ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రం వచ్చేనాటికి మధిర నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న జాలుముడి, మున్నేరు ఆనకట్టలను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాటి పూర్తికి కావలసిన అంచనా వ్యయాలను రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. 10 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ పనులు నత్తనడకగా సాగటం విచారకరమని పేర్కొన్నారు. తక్కువ అంచనా వ్యయంతో పెండింగ్ లో ఉండి 90% పైగా పూర్తయిన ప్రాజెక్టులను గుర్తించి పూర్తికి కావలసిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. హెడ్వర్క్స్ పూర్తి చేయకుండా చివరి కాలువలు పూర్తి చేసుకుంటే ఫలితం ఏముంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. 200-300 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి 1,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించాలని మంత్రి ఆదేశించారు. 6 నెలలు, ఏడాది, 18 నెలలు, 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి వాటికి కావలసిన అంచనా వ్యయంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, పనులు కేటాయించిన వాటిని కూడా ఆపివేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
చెరువుల మరమ్మతులు చెక్ డ్యాంల నిర్మాణం కోసం ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫార్సులను స్వీకరించి వాటికి కావలసిన నిధుల మంజూరుకు కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టుతో ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఉందన్న మంత్రి, ఇది బ్యాడ్ రీడిజైనింగ్ లా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా చెప్పని అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజ్ హెడ్ వర్క్ నుంచి చివరి కాల్వ వరకు దశల వారీగా జరిగిన పనుల గురించి ఆయన అధికారులను అడిగారు. తత్తరపాటు సమాధానాలు చెప్పడంతో చేసే పనిపై అధికారులకి అవగాహన లేకుంటే ఎలా అంటూ ఈఈని మందలించారు. గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడలేని నిర్లక్ష్యం వహించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బిసి ఇంకా ఎందుకు పూర్తి కాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీని నిలదీశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు 2014 నాటికి 90% పూర్తయినా 10 ఏళ్లలో 10% పనులను పూర్తి చేయలేదన్న మంత్రి, ఇవి పూర్తయితే 1,00,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. డిండి, సింగరాజుపల్లి, పెండ్లిపాకాల, గొట్టెముక్కల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ ఎత్తిపోతల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయాయని మండిపడ్డారు. ఇక నుంచి జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పెండింగ్ లో ఉండకుండా చూడాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెముల, ఎస్ఎల్బిసి టన్నెల్, నక్కలగండి రిజర్వాయర్ల పనులు, పిల్లా ధర్మారెడ్డి కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తికి తగినంత బడ్జెట్ కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి పనులు త్వరగా అయ్యేలా చూడాలని కోరారు. నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటి నిల్వలు, వాటి వాడకం గురించి సమావేశంలో మంత్రులు చర్చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. వృధా ఖర్చులను అరికట్టి తక్కువ వ్యయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.